హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే చింతకాయ రసం పచ్చడి ఆల్మోస్ట్ అందరికీ చింతకాయ చూస్తే నోరుతుంది కదా చూడండి ఫస్ట్గా చింతకాయని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో చింతకాయలు వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెమేనండి ఎక్కువ వేసుకోవాలేదు తర్వాత లిడ్ పెట్టుకోవాలి లిడ్ పెట్టుకొని ఉడికించుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది ఇది ఈ చింతకాయ రసం పచ్చడి అనేది వన్ మంత్ వరకు నిలువ ఉంటుంది ఇది రైస్లోకి చపాతి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది దోశలోకి చూసారా ఆ తొక్కులు అనేది ఆల్మోస్ట్ ఊడిపోయాయి తర్వాత ఒక వాటర్ అన్ని ఇంకిపోయాక ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన తొక్కు అనేది తీసేసుకోవాలి లోపలంతా అలానే వేసుకోవాలి పైన తొక్కు మటుకే తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఒక పక్క పులుపు కారం తగులుతూ చాలా బాగుంటుంది ఇది ఎండాకాలం కదా అందరికీ చింతకాయలు ఆల్మోస్ట్ తగ్ దొరుకుతాయి అలానే మార్కెట్లో కానీ దొరుకుతాయి చూసారా ఆ విధంగా తీసుకోవాలి మొత్తం తీసేసుకున్నాక అందులో నుంచి గింజని సపరేట్ చేసుకోవాలి గింజ అనేది లేకుండా తీసేసుకోవాలి చూసారా ఆ విధంగా తీసుకొని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలానే కారం టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఎందుకంటే పులుపు అనేది ఎక్కువ ఉంటుంది కదా అందుకని చెప్పి కారం వేసుకోవాలి అలానే ఆవాలు మెంతులు వేయించి పొడి చేసుకోవాలి ఇది ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది వన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి అన్నీ బాగా మిక్స్ అయిపోవాలి ఉప్పు కారం పసుపు అదే ఆవాలు మెంతులు పొడి అలానే చింతకాయ రసం గుజ్జు అలా మిక్స్ చేసుకున్నాక పోపు పెట్టుకోవాలి ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ అయ్యాక అందులో ఆవాలు వేసుకోవాలి తర్వాత జీలకర్ర అలానే పచ్చని పప్పు మినప్పప్పు వేసుకోండి అవి కొంచెం అన్నాక ఎండుమిర్చి వేసుకోవాలి పప్పులు అనేది బాగా వేగాక అందులో కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఇంగువ వేసుకోండి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ఇవన్నీ వేగాక ఆఫ్ చేసుకొని ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా చింతకాయ గుజ్జు దాంట్లో వేసుకోవాలండి తిరగమాత అనేది అంతే రెడీ అండి దాన్ని బాగా మిక్స్ చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీకు చింతకాయ దొరికితే ట్రై చేసేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి